తొందరగానే పని అయిపోయింది. అయ్యగారి దగ్గర అయ్యగారిచ్చే పైసలు తీసుకుని గోధుమలు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తే పెళ్ళాం పిల్లలకి అంత తిండి పెట్టచ్చు. తొందరగా పోవాలి. అమ్మ అమ్మ అయ్యా పని అయిపోయిందయ్యా. తవరు చెప్పినట్టుగానే చేశానయ్యా. పైసలు ఇస్తే నేను బయలుదేరతానయ్యా. దీనికి ఏం తక్కువ లేదు. పని కన్నా నీకు పైసల మీద ధ్యాస ఎక్కువ. ఇదిగో పట్టు. అయ్యా ఇదేంటయ్యా, 16 అణాలే ఇచ్చారు, 32 అణాలు కదా అయ్యా ఇయ్యాల్సింది. రే ఎవరు చెప్పాడ్రా నీకు 32 అణాలని? మనం అనుకున్నది 16 అణాలే కదా. వద్దున మీరే చెప్పారు కదయ్యా 32 అణాలని. ఆహా సత్య పెమారంగా చెప్పారయ్యా. ఇచ్చేయండి అయ్యా దయచేసి. ఆహా రే నిన్నీకు ఎలాగనిపిస్తున్నాన్రా. అయ్యా తమరిచ్చే పైసల మీద ఆధారపడి బతుకుతున్నావయ్యా. ఇంట్లో తాగటానికి గెంజు కూడా లేదయ్యా. దయచేసి నా కట్టానికి తగ్గ డబ్బులు ఇయ్యయ్యా. అయ్యా ఇయ్యయ్యా. అల్లా అచ్చా కరే. అయ్యా బాబా అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది బాబా. డబ్బులు ఇయ్యయ్యా. ఇచ్చేది లేదురా. అయ్యా ఇయ్యయ్యా. అవును బాబా అక్కడ ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టుంది బాబా. ఒకసారి వెళ్ళి చూద్దాం బాబా. ఏముందిరా శ్రమను దోచుకోవటమే, పదండి చూద్దాం. దయచేసి డబ్బులు ఇయ్యయ్యా. అయ్యా ఇయ్యయ్యా. నేను ఇవ్వనరా. అయ్యా నా పిల్లలు బాధపడిపోతారు అయ్యా. తిండి లేదయ్యా. నేను ఇవ్వను. వెళ్ళరా. అయ్యా 16 అణాలు కాదయ్యా. నేను ఇవ్వను. ఎలాగ ఇవ్వను. వెళ్ళు. అల్లా మాలిక్ చూడయ్యా 32 అణాలు ఇస్తానని 16 అణాలు ఇచ్చాడయ్యా. అదేం లేదు బాబా. శ్రమను దోచుకోవటం మంచిది కాదురా. ఎవరి కష్టానికి తగ్గ ఫలితాన్ని వారికి అందించాలి. ఈ రోజు ఎదుటివారి శ్రమను నువ్వు గుర్తిస్తే నీ శ్రమను ఇంకొకరు గుర్తిస్తారురా. ఎవరికి తగ్గ ప్రతిఫలాన్ని వారికిస్తూ ఉంటే ఏ కాలంలోనైనా సమ్మెలకు తావు ఉండదురా. అందరూ తృప్తిగా సంతోషంగా ఉంటారురా. నన్ను క్షమించు బాబా. నువ్వన్నట్టు వీడు చేసిన పనికి నిజానికి 32 అణాలు ఇవ్వాలి. ఇదిగో తీసుకో. సంతోషం అయ్యా. సంతోషం బాబా. ఇవాళ నా కట్టానికి తగ్గ ఫలితం దొరికింది బాబా. వీటితో నా వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టగలనయ్యా. దండాలయ్యా. అలా అలా